తెలంగాణలో గత కొద్ది రోజులుగా అధికార హస్తం పార్టీలోకి గులాబీ ఎమ్మెల్యేల చేరికల పర్వం కొనసాగాయి కానీ ఇప్పుడు తాజాగా ఆయా చేరికలకు బ్రేక్ ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని రాజకీయ వర్గాలు ఆసక్తి రేపుతుండగా ఈ క్రమంలోనే సన్నగరి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ప్లాన్ వేశారట కానీ ఆయన ప్రయత్నాలకు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచే బ్రేకులు పడ్డాయని రాజకీయ వార్తల్లో చర్చ జరుగుతోంది వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాత్రం చేర్చుకోవడానికి ఆసక్తి చూపించలేదట ఇందుకు కారణం గతంలో కూడా రేవంత్ తలసాని మధ్య సఖ్యత లేకపోవడమేనని చర్చ సాగుతోంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతగా ప్రయత్నించినా గాంధీ భవన్ తలుపులు మాత్రం తెరుచుకోలేదు అయితే తలసాని మాత్రం ఈ ప్రయత్నాలను ఇంతటితో ఆపలేదు ఇక్కడ నుంచి కాదు ఢిల్లీ నుంచి నరుక్కొని వస్తే పని జరుగుతుందని భావించారట నేరుగా ఢిల్లీ నుంచి కాకుండా వయా ఉత్తరప్రదేశ్ నుంచి తన ప్రయత్నాలను మొదలు పెట్టారట సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంచి సంబంధాలున్నాయి ఇందుకు కారణం గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు పలుమార్లు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు అప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ తో సాన్నిత్యం ఏర్పడింది ఈ పరిచయం ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కెచ్ వేశారట లోక్ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్ తో కబురు పంపి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ భావించారట ఇలా ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ లో చేరడం సులువవుతుందని తలసాని భావించినట్లు సమాచారం కానీ తలసాని ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేరికకు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది ఇందుకు కారణం గొర్రెల పంపిణీ పథకమే తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ విచారణ చేస్తోంది ఏసీబీ అధికారులు పలువురిని అరెస్ట్ కూడా చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు గొర్రెల పంపిణీ స్కామ్ లో తలసాని పాత్ర కూడా ఉందని ఈ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని వార్తలు వచ్చాయి ఈ కేసులో తలసాని అరెస్ట్ కూడా అవుతారని ప్రచారం కూడా జరిగింది ఓవైపు తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ స్కామ్ లో నిజానిజాలు తేల్చేందుకు దూకుడుగా ఉన్న టైంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని కాంగ్రెస్లో చేర్చుకోవడం సరికాదని రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్లారిటీ ఇచ్చారట ఒకవేళ తలసాని చేర్చుకుంటే గొర్రెల స్కామ్ కేసును ముందుకు తీసుకు వెళ్లలేమని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారట ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తలసాని ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కారు దిగి హస్తంతో జతకడితే తనకు తన కొడుకుకు రాజకీయంగా కలిసి వస్తుందని తలసాని అనుకున్నారు అయితే రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేపై వేటు పడనుందా లేదా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ఆ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఇక ముందు అధికార కాంగ్రెస్ లో చేరికలు జరుగుతాయా లేదా అన్నది క్లారిటీ రానుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి